बीजेपी की वैएसआरसीपी ये स्थायिलो मतदिस्तोंदी इंदुकु जगन प्रभुत्वान्नी केंद्रंलो बीजेपी कंटिकि रेपलागा कापाडुतोंदी। ई प्रश्नकु समाधानालु ई वीडियोलो। मोन्ननि पार्लमेंटुलो द नेशनल कैपिटल टेरिटरी आफ् दिल्ली अमेंडमेंट बिल 2023 पास अयिंदंडि। दीनि सिंपल गा दिल्ली आर्डिनेंस बिल अनि कूडा अंटारु। ఏమిటి ఈ బిల్లులో విషయం అంటే ఢిల్లీలో ఉండేటువంటి ప్రభుత్వాధికారులందరి మీద లెఫ్టినెంట్ గవర్నర్కి అధికారాలు ఇచ్చారు। ఈ లెఫ్టినెంట్ గవర్నర్ని ఎవరు అపాయింట్ చేస్తారు? కేంద్ర ప్రభుత్వం అపాయింట్ చేస్తుంది। మరి సహజంగానే ఈ బిల్లుని ప్రతిపక్షాలు వ్యతిరేకించినాయి। ఎన్నికైనటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఢిల్లీలో ఉండగా ఆ రాష్ట్ర ప్రభుత్వాన్ని కాకుండా కేంద్ర ప్రభుత్వానికి ఆ రాష్ట్రంలో ఉండే అధికారుల మీద పత్రం ఇవ్వడం అనేది ఎట్లా అని చెప్పి ప్రశ్న। అయినా కూడా బీజేపీ మరి ఆర్డినెన్స్ చేసిన అంతకముందు ఆ ఆర్డినెన్స్ని మొన్న ఈ సమావేశాల్లో బిల్లును ప్రవేశపెట్టింది। అయితే బీజేపీకి రాజ్యసభలో తగినంత మెజారిటీ లేదండి। అయినా కూడా బిల్లును గెలిచింది తెలుసు మనందరికీ। మన సోమవారం నాడు గెలిచింది। ఎన్ని వచ్చినాయి ఓట్లు? మోడీ ప్రభుత్వానికి అంటే ఈ బిల్లుకు అనుకూలంగా 130 కోట్లు, వ్యతిరేకంగా అంటే ఇండియా కూటమి ఏదైతే ఉందో ప్రతిపక్షాల కూటమి వాళ్ళకి 102 ఓట్లు। సో 131 102 ఓట్లు వచ్చినాయి। అంటే అర్థమేంటి? 19 ఓట్ల తేడాతోటి ఈ బిల్లు నెగ్గింది, ఇండియా ప్రభుత్వం గెలిచింది। గమ్మత్ ఏంటంటే నిజానికి ఎన్డీఏకి రాజ్యసభలో ఉన్న ఓట్లు అంటే అందరితో కలిపి ఎన్డీఏ ప్లస్ ఇండిపెండెన్స్తో కలిపి 103ే। మరి 103 ఉంటే 130 కోట్లు ఎట్లా వచ్చినాయి? ఎట్లా వచ్చినాయి అంటే ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సీపీ, ఒరిస్సాలో బీజేడీ, ఈ రెండు పార్టీలు కూడా రాజ్యసభలో ఎన్డీఏకి అనుకూలంగా బీజేపీకి అనుకూలంగా ఓటేసినాయండి। యాక్చువల్గా వీళ్ళిద్దరూ కనుక ఒకవేళ వ్యతిరేకంగా ఓటేసి ఉంటే వీళ్ళిద్దరూ ఏం చెప్తారు? మరీ ముఖ్యంగా వైఎస్ఆర్సీపీ ఏం చెప్తుంది? మేము బీజేపీతో లేము, బీజేపీ కూటమిలో లేము, రాజకీయంగా బీజేపీతోటి మాకు శత్రుత్వం ఉన్నది, వాళ్ళ విధానాలు మా విధానాలు వేరు, మేము లౌకికవాదులం, బీజేపీ అనేది మతత్వ పార్టీ, అందువల్ల ఏ పార్టీతో అయినా చేతులు కలుపుతాను కానీ బీజేపీతో మాత్రం కలపను అని జగన్మోహన్ రెడ్డి గారు చాలా స్పష్టంగా 2014లో మళ్ళీ 2018లో కూడా చెప్పారు। కాబట్టి వాళ్ళు ఈ బిల్లుకి వ్యతిరేకంగా ఓటేయాల్సి ఉంది। ఒకవేళ వేసి ఉంటే ఫలితం ఎట్లా ఉండేది? వీళ్ళు ప్లస్ బీజేడీ కూడా ఈ ఇద్దరు కనుక వేసి ఉంటే అప్పుడు మోడీ ప్రభుత్వానికి 113 మాత్రమే వచ్చేవి, ఇండియా కూటమికి 120 మాత్రమే వచ్చేవి వైఎస్ఆర్సీపీ కనుక ఒకవేళ వేయకపోతే। అంటే ఆ రకంగా వైఎస్ఆర్సీపీ వేయకపోతే ఒకవేళ బీజేపీ వేసినా కూడా ఒక్క ఓటు తేడాతోటి మరి బీజేపీ చాలా సమస్యల్లో ఇరుక్కునేది। ఆ సమస్య లేకుండా రక్షించింది ఎవరయ్యా అంటే వైసీపీ। ఆంధ్రప్రదేశ్కి రాజ్యసభలో మొత్తం 11 ఉన్నాయండి ఎంపీ సీట్లు, అందులో 9 ఇప్పుడు వైఎస్ఆర్సీపీకి ఉన్నాయి। ఎవరి 9 మంది? విజయసాయిరెడ్డి గారు, నిరంజన్ రెడ్డి గారు, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, ఆళ్ళ అయోధ్యరామిరెడ్డి గారు, బీద మస్తానరావు గారు, ఆర్ కృష్ణయ్య గారు, మోపిదేవి వెంకటరమణ గారు, పిల్లి సుభాష్ చంద్రబోస్ గారు, పరిమళ్ అత్వానీ గారు, ఈ ఉన్న 9 మందిలో 3 బయట వాళ్లే, ఇద్దరేమో తెలంగాణ వాళ్ళు, ఒక ఆయన నిరంజన్ రెడ్డి గారు లాయర్, అందరికీ తెలుసు ఆయన యాక్చువల్గా ఢిల్లీలో ప్రాక్టీస్ చేస్తారు లాయర్గా సుప్రీంకోర్టులో, ఆయన జగన్ గారి కేసులన్నీ కూడా చూస్తూ ఉంటారు కాబట్టి ఆయనకి ఇచ్చారు। అలాగే మరొక వ్యక్తి ఆర్ కృష్ణయ్య, ఇతను బీసీ నాయకుడు తెలంగాణలో, సో ఇతను ఇతనికి ఇస్తే బీసీలు అంతా కూడా ఓటేస్తారు ఏపీలో అని చెప్పి వాళ్ళు ఏదో ఒక అండర్స్టాండింగ్ తోటి ఆయనకి ఇచ్చారు। వీళ్ళిద్దరూ కాకుండా పరిమళ్ అత్వానీ అనే ఆయన రిలయన్స్ గ్రూప్కి చెందిన వ్యక్తి, అతను ఎవరో ఎందుకు ఇచ్చారో ఎవరికి తెలియదు, ఎవరికి తెలియదు అంటే ఢిల్లీ స్థాయిలో ఉన్నటువంటి సంబంధాల మూలంగా ఇచ్చారు। సో ఆయన గుజరాత్కి చెందినవాడు, ఏమైనప్పటికీ 9 మంది అండి వీళ్ళు, ఈ 9 మంది చక్కగా ఓటేశారు రాజ్యసభలో। అందుకనే ఇప్పుడు వీళ్ళు ఏమంటారంటే ఇండియా కూటమికి చెందిన వాళ్ళు వాళ్ళ కామెంటు ఈ వైఎస్ఆర్సీపీ అట్లాగే బీజేడీ, బీజూ జనతాదళ పార్టీ అన్నమాట, ఈ రెండూ కూడా సపోర్ట్ చేయకపోతే ఈ బిల్లు నెగ్గేది కాదు, వాళ్ళు ఎనేబులర్స్ అయ్యారు ఈ ప్రభుత్వానికి
వాళ్ళ మద్దతు వల్లే బయటపడగలిగింది అని చెప్పి. నిజం చెప్పాలంటే బీజేపీకి బిల్లు చాలా ప్రతిష్టాత్మకం. ఈ ఢిల్లీ ఆర్డినెన్స్ బిల్ అనేది ఒకవేళ కనుక జగన్మోహన్ రెడ్డి గారు మేము ఈ బిల్లుకి మద్దతు ఇవ్వాలంటే మీరు ప్రత్యేక హోదా ఇవ్వాలి మా రాష్ట్రానికి, లేదా స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపాలి, లేకపోతే పూర్తి స్థాయిలో విశాఖపట్నం రైల్వే డివిజన్ని తక్షణం ఏర్పాటు చేయాలి అని చెప్పి ఇట్లాంటి ఏ డిమాండ్ అయినా కూడా తీసుకురావచ్చండి. తీసుకురావడానికి తగిన సమయం ఇది. ఎందుకంటే ఈ బిల్లు పాస్ కావాలంటే ఎట్టి పరిస్థితుల్లో వైసీపీ మద్దతు కావాలి. బీజేపీకి వాళ్ళ మద్దతు చాలా అవసరం కాబట్టి వైసీపీ ఒకవేళ ఇటువంటి డిమాండ్ చేసి ఉంటే ఒప్పుకోక తప్పని పరిస్థితి ఉండేది. అయినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆ పని చేయలేదండి. అట్లాగని చెప్పి ఏదో ఊరికినే మద్దతు ఇచ్చాడు బీజేపీకి అని చెప్పి అనుకోవడానికి కూడా లేదు. ఇక్కడ ఒక మాట చెప్పాలి, టీడీపీ కూడా మద్దతు ఇచ్చింది ఈ బిల్లుకి. కానీ టీడీపీకి రాజ్యసభలో ఉన్నది ఒక్క ఎంపీఏ, కనకమేడల రవీంద్ర కుమార్ గారు. కాబట్టి వాళ్ళ మద్దతు కీలకం కాదు. కాబట్టి వాళ్ళేమీ డిమాండ్లు చేయడానికి అవకాశం లేదు. వేరే జగన్ గారి మద్దతు కీలకం, 9 ఓట్లు, అది కూడా చాలా కీలకమైన 9 ఓట్లు. కాబట్టి అటువంటి కీలక మద్దతుని మరి జగన్మోహన్ రెడ్డి గారు ఊరికినే ఇచ్చేశాడని చెప్పి మనం అనుకోలేం. కాకపోతే రాష్ట్రానికి పనికొచ్చే విషయాలు కాకుండా తనకి వ్యక్తిగతంగా లేకపోతే రాజకీయంగా లాభం చేకూర్చే వ్యవహారం మాత్రమే మరి బీజేపీ వారితో మాట్లాడుకుని ఉంటాడు. జనం అండి గుడ్డిగా మద్దతు ఇచ్చి ఇట్లా ఎడాపెడా ఎంపీలను గెలిపిస్తే ఒక పార్టీకి, మరి దాన్ని తనకు కావలసినట్టుగా వాడుకుంటే జగన్మోహన్ రెడ్డి గారిని మాత్రం ఎందుకు తప్పు పట్టడం?